హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డై హార్డ్ ఫుడీస్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ఫిష్ ఫ్రైని చాలా డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇలాంటి ఫిష్ ఫ్రై మనకి రెస్టారెంట్లో కూడా దొరకదు. ఇది మా మమ్మీ రెగ్యులర్గా చేసే స్పెషల్ రెసిపీ. ఈ ఫిష్ ఫ్రై అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఆ స్పెషల్ ఫిష్ ఫ్రైని తయారు చేసేసుకుందాం, రండి. ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఫిష్ మసాలాని తయారు చేసుకుందాం. పాన్ పెట్టుకొని 1/2 కప్ ధనియాలు, 1/4 కప్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడిలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని సాల్ట్ వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. అలా కడగటం వల్ల నీచు వాసన పోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి చేప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక 1-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ఉప్పు కారం పట్టించి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి వేగించుకోవాలి. ఇలా చేప ముక్కల్ని మెల్లిగా తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగాక చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగాక ఆనియన్స్ని చల్లారేంత వరకు ఉంచి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్లా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/3 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇలా వేగాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 చిటికెడు పసుపు, 1-2 టీ స్పూన్ సాల్ట్, కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగాక 1.5 టేబుల్ స్పూన్ కారం, మనం చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ 1-2 టేబుల్ స్పూన్ వరకు వేసి బాగా కలుపుకొని 1-5 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇలా వేగాక 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1-2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇలా వేగాక మనం ముందుగా వేగించి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి ఇలా మసాలా చేప ముక్కలకి పట్టేలా వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల చేప ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా స్ప్రెడ్ చేసి కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. ఇలా రెండు వైపులు బ్రౌన్ కలర్లో వచ్చేలా తిప్పుకుంటూ వేగించుకోవాలి. చేప ముక్కల్ని మెల్లిగా తిప్పుకోవాలి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ ఫ్రై రెడీ. ఈ మసాలాని మనం రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన డై హార్డ్ ఫుడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.